ఇవాళ బీజేపీ చలో అమలాపురం పిలుపుతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతలు అనుబంధ మోర్చా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అమలాపురంలో సెక్షన్ 30(1)(44) విధించారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును విజయవాడలో గృహ నిర్బంధం చేశారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులో హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అంతర్వేదికి వెళ్లేందుకు బీజేపీ ఇవాళ చలో అమలాపురంకి పిలుపునిచ్చింది. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని ప్రాంతాల నేతలు ఈ కార్యక్రమానికి తాళి రావాలని పిలుపునిచ్చింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని రాత్రంతా ఎక్కడెక్కడో తిప్పారని స్వయంగా విష్ణువర్ధన్ రెడ్డి వీడియో రిలీజ్ చేశాడు. తనను పోలీసులు కార్లో తిప్పుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన నడుస్తోందంటూ ఫైరయ్యారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆలయాలపై దాడులు చేసి రథాలు దగ్ధం చేసిన ఒక్కరిని కూడా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోగా ప్రార్థనా మందిరంపై రాళ్లు వేశారని దాదాపు 40 మందిని అరెస్టు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వైసీపీ చేసేవి ఓటు బ్యాంకు రాజకీయాల అంటూ ప్రశ్నించారు సోము వీర్రాజు. బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ తలపెట్టిన చలో అమలాపురం కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ప్రభుత్వం బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల ధ్వంసం, విగ్రహాల అపహరణలు కొనసాగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆలయాల భద్రతపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె స్పష్టం చేశారు. ఏపీలో హిందూ దేవాలయాలపై జరిగే దాడులకు నిరసనగా బీజేపీ జనసేన పార్టీలు చలో అమలాపురం కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా నూజివీడు నుండి వెళ్తున్న బీజేపీ జనసేన నాయకులను పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు నేతలను అరెస్టు చేసి నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని వైసీపీ హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకోవడం ఖాయమన్నారు బీజేపీ నాయకులు యార్లగడ్డ రామ్కుమార్. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై చలో అమలాపురం పిలుపు ఇవ్వడం జరిగిందని దాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేసిందని యార్లగడ్డ రామ్కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాదయాత్రను చేపట్టారు. పాలమూరు నుంచి రాయవరం వెళ్లే రహదారి అధ్వానంగా ఉందని రోడ్లను అభివృద్ధి చేయాలంటూ పాదయాత్రకు పిలుపునిచ్చారు. వైసీపీ టీడీపీ మధ్య గొడవలు జరుగుతాయనే కారణంతో పోలీసులు రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో చోటు చేసుకున్న సంఘటనలకు నిరసనగా బీజేపీ చలో అమలాపురం పిలుపునిచ్చింది. అమలాపురం వెళ్తున్న విజయనగరం జిల్లా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజాస్వామ్యంలో సామరస్యంగా తమ నిరసన గళాన్ని వినిపించే అవకాశం లేదా అంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. టీడీపీ నేత అయ్యన్న పాతుడి వ్యాఖ్యలను కొట్టిపారేశారు మంత్రి జయరాం. కారు పక్కన నిలబడి ఫోటో దిగినా, విమానం పక్కన ఫోటో దిగినా అది మనదవుతుందా అంటూ ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడే ముందు అన్ని ఆలోచించి మాట్లాడాలని అయ్యన్నకు మంత్రి ఘాటుగా బదిలిచ్చారు. ఏపీ మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ కు ఖరీదైన బెంజ్ కారును మంత్రి కుమారుడికి పుట్టినరోజు కానుకగా ఇచ్చారని ఆరోపించారు టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. కారుకు ఫైనాన్స్ చేయించి మరీ ఇచ్చారన్నారు. ఏ సంబంధం ఉంటే కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో సిటీ బస్సులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతగా విశాఖ, విజయవాడలో రేపటి నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బస్సుల్ని నడిపేందుకు రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సిటీలో ఇబ్బంది పడిన ప్రజలకు ఇప్పుడు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. బస్సుల్లో భౌతిక దూరం తప్పనిసరి, ప్రయాణికులు దూరంగా ఉండి ప్రయాణించే ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. తొలి దశలో పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుస్తాయని, తదుపరి పరిస్థితిని మరోసారి సమీక్షించి బస్సుల సంఖ్యను మరింతగా పెంచుతామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం రామన్నపాలెంలోని వెంటరామపూర్ వచ్చి మిర్చి కౌలు రైతులు కన్నీటి పరిమితమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నకల కాలువ పోటెత్తడంతో సుమారు 50 ఎకరాల పచ్చిమిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పంట వేసినా వర్షాల కారణంగా నష్టపోతున్నామని విలపిస్తున్నారు. ఉద్యానవన పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నామని, పాడైన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. విమాన సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి.
కోవిడ్ నేపథ్యంలో ఒక్కసారిగా సర్వీసుల్ని పెంచకూడదని కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో విశాఖ నుంచి కొన్ని సర్వీసుల్ని పెంచారు. ఇప్పుడు మరిన్ని పెంచేందుకు ఆలోచనలు చేస్తున్నారు. నిత్యం 4000 మంది ప్రయాణాలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తిరుమల శ్రీవారికి చరిత్రలో తొలిసారి ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈసారి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరపాలని టీటీడీ పాలక మండలి గతంలోనే నిర్ణయించింది. ఇందులో భాగంగా అధిక మాసంలో సాలకట్ట బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించే సాంప్రదాయం తిరుమలలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 27 వరకు సాలకట్ట బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదాన ట్రస్టుకు 70 లక్షల విరాళాన్ని అందించారు భక్తుడు కంకర్ రవీంద్ర రెడ్డి. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని 70 లక్షల రూపాయల డీడీని అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా భక్తులు చాలా ఇబ్బంది పడుతుంటే టీటీడీ మెరుగైన సేవలు అందిస్తోందని, అందుకే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ప్రాణదానం ట్రస్టుకి 70 లక్షల విరాళం ఇచ్చినట్టు రవీంద్ర రెడ్డి తెలిపారు. తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందారు గవర్నర్. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ ముఖ్య అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరోనా కారణంగా 6 నెలల పాటు అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. ఈ రోజు నైవేద్య విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కరోనా కారణంగా కూలి పని చేసుకునే వారి దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు అందరూ నష్టపోయారన్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్లు ప్రారంభం అయ్యాయని, వచ్చే నవంబర్ నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్ జరుగుతాయని నమ్ముతున్నానన్నారు. 3 రాజధానుల వద్దు అమరావతి ముద్దు అంటూ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 276వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఐనవోలు, ఉద్దండరాయనిపాలెం, అనంతవరం తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వెలగపూడి శిబిరంలో రైతులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 18 కేటగిరీల సచివాలయ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహిస్తున్నామని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. మొత్తం 1045 పోస్టులకు గాను 74711 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. 96 ప్రైవేటు, 26 ప్రభుత్వ భవనాల్లో మొత్తం 122 సెంటర్లలో పరీక్షలకు ఏర్పాట్లు చేశామన్నారు. అనారోగ్య లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక ఐసోలేషన్ రూమ్స్ సిద్ధం చేశామన్నారు. 2 గంటల ముందు నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని కలెక్టర్ చెప్పారు. తూర్పుగోదావరి సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం ముందుకు దూసుకువచ్చింది. తీర ప్రాంతంలోని సరుగుడు తోటలోకి సముద్రపు నీరు భారీగా చేరుతుంది. సముద్ర తీర ప్రాంతమైన అంతర్వేదికలోని సెయింట్ మేరీస్ స్కూల్ వద్ద రోడ్డు ముంపునకు గురైంది. సముద్రం ముందుకు చొచ్చుకొని రావడంతో తీర ప్రాంత గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం ఏటవాకిలి గ్రామ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా అక్రమ మద్యంను పోలీసులు పట్టుకున్నారు. 3 వ్యక్తులు వేరువేరు మోటార్ సైకిల్తో కర్ణాటకకు మద్యం తాళిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. విశాఖ నర్సీపట్నం సీతారామ దేవాలయం ఆస్తులను దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ ఆస్తులను కొంతమంది వ్యక్తులు ఆక్రమించిన స్థిరాస్తిగా అనుభవిస్తున్నారని, నిబంధనల ప్రకారం ఈ నెల 2న నోటీసులు ఇచ్చామని జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి తెలిపారు. దేవాలయ ఆస్తులు ఎవరైనా ఆక్రమించినట్లయితే వారిపై చర్యలు తీసుకుని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. తిరుపతిలోని పొంగనూరులో ఓ కానిస్టేబుల్ కర్కశంగా వ్యవహరించారు. చిన్న అన్న ఆవు తమ పొలంలో గడ్డి మేసిందన్న నెపంతో కానిస్టేబుల్ అతి కిరాతకంగా సొంత చిన్నాన్న చేయినరికి కర్కశత్వాన్ని చాటుకున్నాడు. ఈ దాడిలో ఓ వృద్ధురాలికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతుల్ని పొంగనూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్సకై తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ హేమాద్రి తిరుపతి ఎంఆర్పల్లిలో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని సాయి సమీరా హాస్పిటల్లో దారుణం జరిగింది.
శరీరంలో ఐరన్ తగ్గిందని సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటూ ఐరన్ ఇంజెక్షన్ చేయడంతో ఇంజెక్షన్ వికటించి ఒక మహిళ మృతి చెందింది. చట్టన్నారం గ్రామానికి చెందిన కోట లక్ష్మి అనే మహిళ 2 రోజుల నుండి నీరసంగా ఉండటంతో నందిగాంలోని సాయి సమీర ఆసుపత్రిలో చేరింది. సెలైన్ బాటిల్ ఎక్కించి ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వడంతో వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే లక్ష్మి మృతి చెందిందని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 2043 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,67,046 చేరింది. ఇక గత 24 గంటల్లో మరో 11 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 1,016 చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను 2 రోజు మధ్యలోనే ఆపేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వి హనుమంతరావు ఇవాళ మరికొన్ని ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత మంత్రి తలసాని చెప్పే లెక్కలు సరిగా లేవంటూ మధ్యలోనే విసిటింగ్ ఆపేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 2 పడకల ఇండ్ల విషయంలో శాసనసభలో జరిగిన చర్చలో బట్టి విక్రమార్క చేసిన సవాళ్లను మంత్రి తలసాని స్వీకరించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ వద్ద ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రగతి భవన్ ఎదుట చందర్ అనే ఆటో డ్రైవర్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతనిపై నీళ్లు పోసి కాపాడారు. తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు లేవని, డబుల్ బెడ్రూమ్ కూడా మంజూరు కాలేదని నినాదాలు చేశారు. తెలంగాణ కోసం 2010లో అసెంబ్లీ వద్ద ఆత్మహత్యకు పాల్పడినట్లు చందర్ తెలిపాడు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు. జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులోని డబుల్ బెడ్రూమ్ భవన సముదాయాన్ని మంత్రులు పరిశీలించారు. వీరితో పాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ ఎదురుగా నిర్మిస్తున్న తెలంగాణ అమరుల స్మారక చిహ్నాన్ని పలువురు ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి స్మారక చిహ్నం సీఎం కేసీఆర్ ఆలోచన ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి అన్నారు. ఇక్కడ 350 కార్లు, 600 బైకులు పట్టేలా పార్కింగ్, మొదటి అంతస్తు మ్యూజియంతో పాటు గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వేముల తెలిపారు. హైదరాబాద్ మల్కాజ్ గిరిలో మైనర్ బాలిక మిస్సింగ్ విషాదంగా మారింది. బండ చెరువు దగ్గర బాలిక మృతదేహం గుర్తించారు పోలీసులు. నిన్న సాయంత్రం బయటకు వెళ్లిన సుమేధ కపూరియా అనే బాలిక ఇంటికి తిరిగి రాలేదు. కాకతీయ నగర్ నాలా వద్ద బాలిక సైకిల్ కనిపించడంతో నాలా నుంచి చెరువు వైపు గాలింపు చేయగా బాలిక డెడ్ బాడీ గుర్తించారు. మరోవైపు హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో భారీ గుంత ఏర్పడింది. ఉదయం ఈ గుంతపై నుండి లారీ వెళ్లింది. లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను అలర్ట్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు రిపేరింగ్ పనులు మొదలుపెట్టారు. అయితే సడన్ గా నాలాలు, రోడ్లు ఇలా కుంగిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వాన పడితే చాలు, మహానగరం అంతా అస్తవ్యస్తంగా మారుతుంది. కాసేపు వర్షం కురిసిందంటే చాలు, నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మరో బాలిక మరణానికి నాలాలు కారణమయ్యాయి. మహిళా కమిషన్ చైర్పర్సన్ నియామకంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుందని టీటీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోష్న విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ట్యాంకు బండిపై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వం త్వరలో మహిళా కమిషన్ కు చైర్పర్సన్ ను నియమించకపోతే అన్ని రాజకీయ పార్టీలను, మహిళా సంఘాలను ఐక్యం చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. లక్నో కేంద్రంగా జాబ్ ఫ్రాడ్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశామని సైబరాబాద్ సిటీ సజ్జనార్ తెలిపారు. నౌకరీ వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన రెజ్యూమ్లను తీసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు. కెరీర్ స్టైల్ పేరుతో నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసి టెలికాలర్స్ ను ముఠా నియమించుకుందని సజ్జనార్ చెప్పారు. 2 నెలల్లో ఈ ముఠాకు బాధితులు 38 లక్షల రూపాయలు చెల్లించారన్నారు. నిందితులు షాను అన్సారీ, యుగంట శ్రీవాస్వ, తుషార్ శ్రీవాస్తులను అరెస్టు చేశామన్నారు. కరోనా ప్రభావంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు పాఠశాలలు ప్రారంభం కాలేదు. ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే ఉద్దేశంతో డిజిటల్ క్లాసులు అందించామని క్లాస్ రూమ్ టీవీ పేరుతో పాఠాలు చెప్పే ఆలోచన చేశారు. నెక్స్ట్ డిజిటల్ సంస్థ ద్వారా 8, 9, 10వ తరగతుల వారికి పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంటింటికి కేబుల్ ద్వారా పాఠాలు అందించడం దేశంలోని ఇదే మొదటిసారని క్లాస్ రూమ్ టీవీ సీఈఓ కుమార్ అన్నారు. వరంగల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,97,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అందించారు. హన్మకొండ, ఐనవోలు, ధర్మసాగర్, రఘునాథపల్లి, లింగాల,
గన్పూర్ స్టేషన్ గన్పూర్ మండలాలకు చెందిన లబ్దిదారులు కడియం శ్రీహన్ని కలిసి ఆయన నివాసంలో ఈ చెక్కులు తీసుకున్నారు. పలు మండలాలకు చెందిన 10 మంది లబ్దిదారులకు 2,97,000 రూపాయల చెక్కులను అందించారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ సంఘం కార్పొరేషన్ పరిధిలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన నివాసంలో అందజేశారు. 40 మంది లబ్దిదారులకు 40 లక్షలకు పైగా చెక్కులు ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయటం మానుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రజల భూ సమస్యలను దృష్టిలో ఉంచుకుని భూ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని, ప్రజలందరూ సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటారని చల్ల ధర్మారెడ్డి తెలిపారు. గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్ వంగపహాడ్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మేయర్ ఆకస్మిక పర్యటన చేశారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులను బల్దియా అధికారులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే రమేష్ మేయర్ గుండా ప్రకాష్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బానోత్ కల్పన సింగ్లాల్, డివిజన్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలో బీజేపీ పట్టణ శాఖ తరఫున నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయా దశరథ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ, పట్టణంలో ఉన్న 35 వార్డుల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి వచ్చే ఎన్నికల్లో భువనగిరిలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు పాదరాజు, ఉమాశంకర్రావు, అసెంబ్లీ కన్వీనర్ పంచెద్దుల బలరాం, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన కరీంనగర్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డిని జమ్మికుంటలో అరెస్టు చేశారు. మొక్కజొన్న పంటకు కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. 2015 నుంచి భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టే వారిపై చర్యలు తీసుకుని రైతులకు సకాలంలో రుణమాఫీ చేయాలని కృష్ణారెడ్డి అన్నారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోలులో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం, పెదవాగు, ఉడుమలవాగు పొంగిపొల్లుతున్నాయి. 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ముక్కిడిగుండం, గేమ్యా నాయక్ తండా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంపు బాధితుల బాధలు తీర్చడం కోసం ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డి వాగుకు అవతల వైపుకు తాడు కట్టి పుట్టి సాయంతో నిత్యావసర సరుకులను తీసుకెళ్లి స్వయంగా ఇచ్చారు. పుట్టిలో బియ్యం, పప్పు, కూరగాయలను సరఫరా చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడ గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్క సమాచారంతో ప్రత్యేక గ్రేహౌండ్స్ పోలీసులు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటు వర్షంలో కూడా పోలీసు బలగాలు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ముర్రేడు వాగు నుంచి అక్రమంగా రవాణా జరుగుతుంది. లక్ష్మీదేవి పల్లి దగ్గర ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. 10 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం పడింది. కల్లెడలో పిడుగుపడి 5 గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా నాకెట్పల్లి మండలంలో ఘరానా మోసం జరిగింది. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మేడబోయిన శంకర్, పురం శంకర్, కొత్త సురేష్ కు ఫోన్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి 40,000 రూపాయలకు తులం చొప్పున బంగారం ఇప్పిస్తామని చెప్పి 10 లక్షలు తీసుకుని మోసం చేశాడు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. అమావాస్య సందర్భంగా గుట్టు చప్పుడు కాకుండా క్షుద్ర పూజలు జరిగాయి. అనంతారం రోడ్డులోని అండర్ రైల్వే బ్రిడ్జ్ పక్కన ముగ్గు వేసిన క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. క్షుద్ర పూజలు నిర్వహించిన ప్రాంతంలో తెల్ల ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ, అన్నం, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు పెట్టి ప్రధాన రహదారి పక్కనే పారే నీళ్లలో కలిపి వేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,792 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదే సమయంలో 87,778 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 52,12,686కు చేరుకుంది. మొత్తంగా 41,09,828 కరోనా నుంచి కోలుకున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1,175 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తంగా ఇప్పటి వరకు కరోనా కారణంగా 84,404 మంది మృతి చెందారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధ సమస్యలతో ఇటీవల మరోసారి ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ చేశారు. ఆగస్టు 2న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఎయిమ్స్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకి అనారోగ్యంతో తిరిగి ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు. పార్లమెంటులోని గాంధీ విగ్రహం ఎదుట రచ్చ జరుగుతుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ఇది న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలు కలిసి వారి విధులు నిర్వహించుకుంటూ ముందుకెళ్లాలని అన్నారు. దేవాలయాలపై జరిగిన దాడులపై విచారణను సీబీఐకి అప్పజెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని తెలిపారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి హరిసిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేయగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. మంత్రిత్వ శాఖ బాధ్యతలను మరో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు అప్పగించారు. వ్యవసాయ మార్కెట్లను సరళీకృతం చేయాలని కోరుతూ తీసుకువచ్చిన చట్టాన్ని నిరసిస్తూ హరిసిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర కేబినెట్ పదవికి రాజీనామా చేశారు. రైతు వ్యతిరేక ఆర్డినెన్స్లు చట్టాలకు నిరసనగా రాజీనామా చేస్తూ ప్రధాని కార్యాలయంలో లేఖను అందించారు. రైతులకు వ్యవసాయానికి సంబంధించిన బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయంతో శిరోమణి అకాలీదళ్ విభేదించింది. లోక్సభలో జరుగుతున్న చర్చల సందర్భంగా తమ నిరసన కూడా ఆ పార్టీ నేత సుఖ్బీర్ బాదల్ తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ ఫైనాన్స్ స్టాక్లు బలహీనంగా ట్రేడ్ కావడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ మూసే సమయానికి సెన్సెక్స్ 134 పాయింట్లు నష్టపోయి 38,845కి పడిపోయింది. నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 11,504 వద్ద స్థిరపడింది.